బాంబుల్లా పేలుతున్న సెల్ ఫోన్లు, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇటీవల స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. రోజు ఎక్కడో చోట మొబైల్ పేలుతుంది. ఈ ఘటనలు మరణానికి కూడా దారితీస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ యూజర్లలో ఆందోళన కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు ప్రాణాలు తీస్తున్నాయి. గత వారం రోజుల్లో ఇలాంటి సంఘటనలు పలుచోట్ల కలకలం రేపాయి. స్మార్ట్ ఫోన్లో ఉండే లోపాల దగ్గర నుంచి బయట పరిస్థితుల వరకు మొబైల్స్ పేలడానికి అనేక కారణాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ యూజర్స్ అజాగ్రత్తగా ఉండడం కూడా ఒక కారణం. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మార్ట్ ఫోన్ ఛార్జర్ వినియోగించే సమయంలో ఎలాంటి అంశాలు గుర్తుంచుకోవాలో తెలుసుకోండి. స్మార్ట్ ఫోన్ పేలడానికి బ్యాటరీ వేడెక్కడం ఒక కారణం. స్మార్ట్ ఫోన్లో ఒకేసారి ఎక్కువ యాప్స్ ఉపయోగిస్తే మొబైల్ వేడెక్కుతుంది. గేమ్స్ ఎక్కువసేపు ఆడినా కూడా ఫోన్ వేడి అవుతుంది. మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్లో బ్యాటరీ సెక్షన్ ఓపెన్ చేసి ఏ యాప్స్ మీ బ్యాటరీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయో చూడండి. మీకు అవసరం లేని యాప్స్ బ్యాటరీని ఉపయోగిస్తున్నాయేమో చెక్ చేసి వాటిని డిలీట్ చేయండి. మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి. మొబైల్ ఎక్కువసేపు వాడినప్పుడు ఫోన్ వేడెక్కితే వాడడం కాసేపు ఆపడం మంచిది. ఇలా ఎక్కువగా వేడయ్యే బ్యాటరీలు చాలా డేంజర్. ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ కాస్త వేడెక్కుతుంది. ఆ సమయంలో ఎక్కువ వేడి అవుతున్నా, పదే పదే మీ మొబైల్ వేడెక్కుతున్నా సర్వీస్ సెంటర్కి వెళ్ళి బ్యాటరీ హెల్త్ చెక్ చేయించండి. అవసరమైతే కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేయాలి. మరీ పాత ఫోన్ వాడుతున్నట్లయితే కనీసం 2 ఏళ్ళ తర్వాత అయినా కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేయడం మంచిది. మీ బ్యాటరీ స్వెల్లింగ్ అంటే వాపు వచ్చిందేమో చెక్ చేయండి. ఈ సమస్య కనిపించిందంటే మీరు బ్యాటరీ వెంటనే మార్చడం తప్పనిసరి. 20% బ్యాటరీ తగ్గగానే ఛార్జింగ్ పెట్టడం చాలామందికి అలవాటు. 70% తగ్గిన తర్వాత అంటే 30% వరకు వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టడం అలవాటు చేసుకోండి. ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. ఇక మీ ఫోన్ ఎప్పుడైనా కింద పడితే బ్యాటరీ డ్యామేజ్ అయిందేమో చెక్ చేయండి. బ్యాటరీ డ్యామేజ్ అయినా మొబైల్ పేలడానికి కారణం కావచ్చు. కొత్త ఫోన్ కొన్నప్పుడే బ్యాటరీ పనితీరు ఎలా ఉందో చెక్ చేయండి. బ్యాటరీ పనితీరులో ఏదైనా తేడా అనిపిస్తే రిటర్న్ చేసి కొత్త మొబైల్తో రీప్లేస్ చేయండి. తయారీలో లోపాలు ఉన్నా మొబైల్ పేలే అవకాశం ఉంటుంది. ఇక మీ మొబైల్ను రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టడం మీకు అలవాటు ఉందా? ఇలాంటి అలవాట్లు మానేయండి. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్లు వస్తున్నాయి కాబట్టి ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 2 గంటల సమయం కూడా పట్టదు. మీరు 8 గంటలు నిద్రపోతే 8 గంటలు మొబైల్ను ఛార్జింగ్ పెట్టడం అంటే మీరు ముప్పును కొని తెచ్చుకున్నట్టే. మొబైల్కు ఎంత సమయం ఛార్జింగ్ అవసరమో అంతసేపు పెడితే చాలు. ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఫోన్ అస్సలు పెట్టుకోకూడదు. వీలైతే మీ బెడ్కు దూరంగా మొబైల్ను పెట్టండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం కూడా అలవాటు ఉన్నవాళ్ళు అలాంటి అలవాట్లు చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. మొబైల్ ఛార్జింగ్లో ఉన్నంతసేపు ఫోన్ను అలా వదిలేయడమే మంచిది. ఇక ఛార్జింగ్ కోసం ఒరిజినల్ ఛార్జర్లు మాత్రమే వాడండి. మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఛార్జర్లు అస్సలు ఉపయోగించకూడదు.